ਲੈਣ ਦੇ ਪੱਕਾ ਤੋ ਜੋ ਦੇ ਰਾਪੀ ਤੇ ਜਾ ਕਰ ਲੈ ਛਕਣ ਲੈ ਫਿਰ ਲਗਾ సోదరుడిగా ఆత్మీయంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటూ ఎంత మంది వచ్చినా కూడా వారికి అవసరమైన స్కాలర్షిప్ సర్టిఫికెట్స్ కానీ ఇంకా ఇతరత్ర కళాశాలకు అవసరం ఉన్న ప్రతి సర్టిఫికెట్ కూడా తను డౌన్లోడ్ చేయడం వారికి అందించడం వారు సంతృప్తిగా వెళ్ళిపోవడం అంటే మేము కలర చూసిన సంఘటన. ఇట్లా మన ముగ్గురి గురించి చెప్పాలంటే ఈరోజు కూడా నేనంటే మొన్ననే స్వామి మిత్రులు అనుకున్నా ఒక కార్యక్రమం తప్పకుండా చేద్దామని. ఈరోజు కొంత నాకు ఆలస్యంగా తెలిసినప్పటికీ కూడా రావాలంటే కూడా ఎందుకో ఒకసారి కొంత ఒక 10 నిమిషాలు నేను ఆలోచించాల్సి వచ్చింది. అంటే మన తోటి మనందరితో కలిసిన మిత్రుడికి మనం నివాళులు అర్పించాలంటే నిజంగా అది కొంత బాధాకరమైన విషయం. అందులో అందులో ఎలాంటి మేము ముస్లిం మీరు హిందూ లేకుంటే మీరు ఫలానా లేకుంటే మీరు చిన్న పేపరు పెద్ద పేపరు మీడియాను అనే ఎక్కడ కూడా ఒక తారతమ్యం ఇంతవరకు మాకు కనబడలేదు. ఒక ఫంక్షన్ చేస్తే కలిసిమెలిసి మేము ఫంక్షన్ చేసాం ఇద్దరం. ఆ ఫంక్షన్ చేసిన రోజు మేము మాకు అనిపించింది అంటే ఒక మిత్రుడు అంటే అలా ఉండాలని. ఇక్కడ మనకు ముస్లిము హిందూ లేకుంటే ఇంకెవరైనా మనకు అవసరం లేదు. ఉన్న రోజు మనం అందరం ఒక మిత్రులాగా ఎలాంటి కల్మషాలు లేకుండా ఒకరికి ఒకరు భేదభావాలు లేకుండా ఉన్న దానికి ఉదాహరణగా మొబైల్ చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఈరోజు మనం జగిత్యాల పాత్రికేయులు అందరం కలిసి సమిష్టిగా ఒక సంతాప కార్యక్రమాన్ని పెట్టుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ముగింపు నివాళులు అర్పించి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు మనం అందరం మౌనం పాటించి మాట్లాడుతున్నాను.
మా తోటి సహచర మిత్రుడు ఉద్దూరి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉద్దూరి రిపోర్టర్ మిత్రుడు ముబీన్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆ మరణించిన సంగతిని ఇప్పటికి కూడా మేము జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే ప్రెస్ అంటే ఒక మంచి ప్రెస్ మిత్రులతో ఎంతో అన్యూన్యంగా ఉండేవారు. అన్నా అని నోట్లకెళ్ళి కూడా దియ్యపోవు. ప్రతిసారి ప్రెస్ మిత్రులకు అగ్రేషన్ కార్డులు కానీ బస్ పాసులు కానీ ఏ విధంగానైనా సహాయ సహకారాలు అందించేవారు. వారి అకాల మరణానికి చాలా చింతిస్తూ వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రార్థించాలని కోరుకుంటూ ఇంతయి అఫ్సోస్ కే సాత్ ఏక్ హమారే దోస్త్ ఉర్దూ సహాఫీ సహాఫీ దక్కన్ కే స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ ఖలీలుద్దీన్ ముబీన్ का जो 14 तारीख को अचानक खल्ब पर हमले से इंतकाल हो गया, जिसको हम कभी भुला नहीं सकते. एक ऐसा सादगी भरा इंसान जो हमेशा दूसरों के मदद करने वास्ते आगे रहता था. स्कॉलरशिप से लेकर कई एक ऐसी चीज़ें जो अभी जो है सो हमारे सीनाना जो बोले बिला मजहब व मिल्लत हर एक का काम को कभी नहीं बोल के नहीं बोला सो इंसान है. ऑनलाइन के जितने भी वर्क्स होते थे सर्टिफिकेट से लेकर हर वो चीज़ के आगे रहकर, और मेरे साथ तो इतना करीबी ताल्लुक़ था कि मैं कुछ बता नहीं सकता कि मरहूम बहुत कुछ खूबियों वाला था. कभी गुस्सा नाम नहीं, मुस्कुराता ठहरा, हमेशा मुस्कुराते हुए रहना, मिलनसार, खुश मिजाज. आज वो हमारे दरमियान नहीं रहा. ये इंतहाई हमारे लिए अफसोस की बात है कि ऐसे दोस्त को हम खो दिए. अल्लाह उसकी मग़फ़िरत फरमाए, उसको जवार रहमत में जगह अता फरमाए. मैं एक प्रेस क्लब की तरफ से मैं गुजारिश करता हूं हमारे कामरेड्स ब्रदर्स से और हमारी यूनियन से कि ये हमारा दोस्त बहुत खर्जे में मखरूज था, जो कई एक बाकियों की वजह से टेंशन में ये हादसा पेश आया. प्रेस क्लब से जितना हो सके हुकूमत से इसकी मदद के लिए, इसके बच्चों के तालीम के लिए, इसकी बेवा के लिए कुछ ना कुछ हमारी प्रेस क्लब उसको मदद करना, उसको जो हुकूमत से हम जो है सो उसको दिलाने की पूरी कोशिश करना. बल्कि मैं इस मौके पर हमारे प्रेस क्लब के जिम्मेदारों से ख्वाहिश करता हूं, उम्मीद करता हूं कि प्रेस क्लब की जानिब से इस शख्स की मदद के लिए, इसके बेवा के लिए और इसके बच्चों के लिए कुछ ना कुछ, क्योंकि इसको रहने के लिए घर नहीं है और इसके बच्चों के लिए जरिए माश का कोई अब जरिया नहीं बाकी रहा. एक दुकान पर जो ज़िंदगी चलती थी, आज वो सब कुछ एक शख्स के जाने से सब कुछ ख़त्म होगा. ऐसा महसूस हो रहा कि एक ख्वाब बन के हमारे दरमियान से निकल गया. अल्लाह इस मरहूम की मग़फ़िरत फरमाए और इसको जवार रहमत में जगह अता फरमाए. सेब लासी मंच की मार पेर जयचल जिला उर्दू रिपोर्टर मोबिन गार आकस्मिक मृति चंदन पट इंत तीव्र दिग्भा की लोन अलगे करोना व्याप्त समय में प्रभुत् प्रजक वारधि उठू जर्नलिस्ट श्रमित पनचे आर्थिक इबंधा वारी प्रभुत् प्रत्येक दृष्टि कटी आर्थिक आदक समय में एंत धैर्य का मनोभाव दिखा पनचे अलग मोबिन गार इंत मंवरेंटे असल अतमेंटे मटल रहा आये गुरी इंतर उ कंप्यूटर सेंटर निर्वहिस्ट का बटे षापे मर्यादपूर्वक माटडू ये पनी नादेस्टर गई इतर नुपे मट सक इतवर का अरे प्रेस वैचे अत माटापू मर्यादक आना उबिटी आने मट विषय आई कार्यक्रम विषयानी आज प्रोग्रम विषयानी संघ अतन मटल चपरा आये बिहेवियर एट्ला ఇప్పటికైనా ప్రభుత్వం అతను అనుకోకుండా ముచ్చెందరు కాబట్టి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటూ ఆయన ప్రభుత్వ పరంగా ఆయన ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము జయచల ప్రెస్ క్లబ్ తరపున డిమాండ్ చేస్తున్నాం. తోటి జర్నలిస్ట్ మిత్రుడు ముబీన్ అకాల మరణం పట్ల జగిత్యాల పాత్రికేయులతో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన మృతి పట్ల అంటే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ సోదరుడు మృతి చెందాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా మన యూనియన్లో కానీ మన మిత్రుల్లో కానీ మన పాత్రికేయుల పక్షాన కానీ ఎవరైనా సరే ఒక ఆర్థికంగా ముందుగా కొంత సహాయం చేయాలన్న ప్రతిపాదన ఈ సందర్భంగా మనందరి ముందు తీసుకొస్తున్నాం. ఎవరైనా అంటే ఒక లిమిట్ అంటూ లేదు, ఇది మనం ఎవరిని సహాయం అర్థించడం కాదు, తోటి మిత్రుడిగా మన ఒక సహాయ సహకారాలు ప్రాథమికంగా మన వారి జీవనోపాధిని అందిస్తామని మనం భరోసాని కాదు, కొంతైనా కొంత ఆర్థిక సహాయం అందజేయాల్సిందే. ఈ సందర్భంగా
मन प्रिंट एंड इलेक्ट्रॉनिक मैं लोकल केबल्स यजमा को इकड़ेवर भेदभाव लेकिन सायं अरकू मो विषय मित्र मोबिन इंतकाल व्यापार परंग तन आर्थिक लावादेव निर्वहितुटे वचा प्रस्तम अभी तन पोन तरह वुट परस्थित अंतमात्र पैस्थित उड़ा इन परस्थित जगत्य शासन सभ्यु डाक्टर संजय कुमार गारमएलसी जीवन रेडी गार इकड उ स्थाक प्रजाप्रतिनिध निजामाबाद पार्लमेंट सभ्युटे को जगत्य पत्रिकार पक्षा मोबिन अटे जर्नलिस्ट मित्रुड़ मोबिन मरण पट कम वाप व्यक्तम चू वारी कुटा आदानी यूनियन मित्र अटे पत्रिकेलर इंड जगह इप्डन अवसर मैं डिमेंड चेयटम इलाग जरिपोइन अभी मुं मु जरूरत आशाभा व्यक्तम चुस्कू मोबिन को मतलब मा अंदर पक्षा डिमेंड को मोबिन को वारी कुटा वसति कल सदर्भंग स्थाक शासन सभ्यु डाक्टर संजय कुमार गारमएलसी जीवन रेडी गार पदे पदे को दीर सानकूल में विज्ञप्ति अक अंदर पक्षा और विनपमें इधर चाहिए सदर्भंग को अलागे मोबिन कुटा की प्रभुत्ंत सहाय अच्छी यूनियन पक्षा वो अंदर्भंग को प्रस्तुत करोना परस्थित मैं जर्नलिस्ट अंदर सलह मोबिन एला पोइो का मुं भविष्य यदि जरगक जगत्य पत्र की ये संघटना विश्वास जरगक उदर्भंग मैं को पदे पदे हेच्चरी वस्तना मन राजकीय नायक केवल यूज एंड थ्रो वो प्रती प्रकटन कार्यक्रम उ कवर चयी कवर चेयरानी तपक रावाल पदे पदे प्रकटन चूस्म का ये प्रकटन चूसा कहींसम पत्रिकटी केबल कैमरा मेन लेकिन प्रिंट मीडिया इलेक्ट्रॉनिक जर्नलिस्ट वे केवल फोटो वीडियो को मतमे वरमित पैस्थिंद मन कल मुझे कनकू दाने को निवार इधन मिम्मेल्ल तपन का मित्रू गमन मन वरी पड़ पोटी पड़ कैमर तो मीडिया तीसे रास्ना यदना जैसे इकड़ेवरू ये यजमाया मुंक रा प्रत्येक राजकीय नायक आदा रु इधे वास्तव इध मन एक्ड खंडा की वील्लेकूड एन कटे करोना परस्थित कुछ करोना परस्थित नागु ने इपटी नाग ने ये जर्नलिस्ट मित्रुड़क सहाय अंदोर आत्म विमर्शी राजकीय नायक इंतना मन वो एवर की ये सहाय अ ये प्रजाप्रति मेरे को चाड़ो अब आत्म विमर्शनी इप्कना मनमंदर वारोजल मन पक्कटे वारी कार्यक्रम का वारी चे प्रोग्रम का यह विधा बैठ समाजा वस्तारी मन आलोचे मैं अड़गे वारोजल लेकिन मूड रोज ये कार्यक्रम के मैं अटैंड का मन प्रेस क्लब तरफ यह मुबीन सताप सभ में मन तीर्मा कैसे प्रती राजकीय नायक प्रती अधिकारी यानी प्रती मन कार्यक्रम वाल कार्यक्रम कवर चेया की मैं इपड़ू मुंटा का परस्थित को दूर उड़ाकू मरोसारी मित्री विज्ञप्ति चुनाव मोबिन परस्थित पट मन अंदर सताप व्यक्तम चू वारी कुटा आदल सहाय अंदर्भंग को थैंक यू आज प्रेस क्लब की जानिब से एमटेक मोबिन की जो है इंतकाल पर जो है इजहार ताज़ियत पेश किया गया। अफसोस के साथ जो है हमें उनके अफराद ख़ानदान को जो है उनके गम में हम शामिल हैं। एक बात यह है कि ज़िला कलेक्टर हो या जो है हमारे मिनिस्टर साहब हो एमएलए साहब हो उनसे हमारी जानिब से एक डिमांड ये है कि लो पॉवर्टी लैंड के तहत एक दो घंटे ज़मीन देकर जो है 20 लाख रुपए से मकान तामीर करके उनके बच्चों को जो है हेल्प करें। इसलिए कि रियासती चीफ मिनिस्टर केसीआर साहब ने स्पेशल फ़ंड जो है 1 करोड़ रुपए कलेक्टर को दिए हैं तो वो जो है किसी में भी इस्तेमाल कर सकते हैं। तो मेरी गुजारिश है मेरा डिमांड है कलेक्टर साहब से भी जो है अपील है कि जो है रिपोर्टर को जो है हेल्प करके उनके अफराद ख़ानदान को जो है मदद करें। तो बहुत शुक्रिया।